అంతర్జాతీయ ట్రైలర్స్ డే దినోత్సవం పారిశ్రామిక ప్రాంతంలో ఘనంగా నిర్వహించారు. గాజువాక 65వ వార్డు రామానగర్ లో వినాయక దుర్గా అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి మాజీ కౌన్సిలర్ ఈటీ శ్యామలరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రపంచంలో ఉన్న వృత్తిలో పదవి విరామం లేని ఏకైక వృత్తి టైలరింగ్ అని, వృత్తికి అలవాటు పడిన టైలర్లు చాలి చాలడి జీత బాధ్యతలతో జీవనం కొనసాగిస్తున్నారని, వృత్తిని మాత్రం వదిలే పరిస్థితి లేదని అన్నారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం టైలర్లకు మంచి సంక్షేమ పథకాలు అమలు చేయాలని కోరారు. అన్ని సమయాల్లో ఇంతకుముందు జరిగినటువంటి కార్యక్రమాల్లో కూడా మనకి ఆర్థికంగా సహాయం చేశారు, ఇంకా చేస్తామని అన్నారు. ఇక్కడ కేంద్రంలో ఎవరు బట్టలు తెస్తే కొడదామనే పరిస్థితులు అయితే ఉందని చెప్పి నేను భావిస్తున్నాను. మరి రానున్న కాలంలో కూడా పూర్వంలాగా మరి వాళ్ళ యొక్క వృత్తుల్లో ఒక గొప్ప అవకాశంగా భావిస్తూ చాలా సంతోషించాను. గాజువాక అయితే మా బెస్ట్ ఫ్రెండ్ శనిబాబు అన్నయ్య వాళ్ళు కూడా ఆ రోజుల్లో బెస్ట్ ఫ్రెండ్గా గుర్తించుకోవడం అది ఒక గొప్ప మా చింతనం. ఆ విధంగా కార్యక్రమం ఈరోజు టైలర్స్ పరిస్థితి చూస్తే ఒక షర్ట్ కొంటే రెడీమేడ్ షాప్కి వెళ్ళి 500 రూపాయలు మంచి షర్ట్ ఉంటాయి. మరి టైలర్గా కుట్టించాలంటే క్లాత్ మీటర్ మినిమం 300 ఉంటుంది, మీటర్ పడితే 450 రూపాయలు. నా వంతు సహకారం మీకు ఎప్పుడు కావాలన్నా మీరు కూడా వెంటనే తక్షణం వచ్చి మీ కార్యక్రమాల్లోనే ఖచ్చితంగా పాల్పంచుకుంటున్నానని చెప్పి సభాముఖంగా తెలియజేస్తూ, వ్యక్తిగతంగా నాణ్య సహాయ సహకారాలు కావాలన్నా ఎల్లప్పుడూ మీకు అందిస్తానని చెప్పి ఏ అధికారుల దగ్గరికి వెళ్ళి రిప్రజెంటేషన్ ఇచ్చే సందర్భంలో కూడా నా చేయూత కావాలంటే తప్పనిసరిగా అందజేస్తానని చెప్పి మరొకసారి తెలియజేస్తూ